ఉపాధి కోసం విదేశాలకు వెళ్లే ఏజెంట్ మోసానికి బలైపోయాడు ఒక వ్యక్తి. అతి కష్టం మీద తెలుగువారి సహకారంతో స్వదేశానికి తిరిగి వచ్చాడు. తనకు జరిగిన అన్యాయాన్ని తలుచుకుని కుమిలిపోతున్నాడు బాధితుడు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఇసాయిపేటకు చెందిన పల్లికొండ స్వామి సెలూన్ షాప్ నడుపుకుంటూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలోనే మెగల్స్ యజమాని ప్రశాంత్ మలేషియాలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. ఇందుకు 60,000 రూపాయలు సైతం తీసుకున్నాడు. ఇందులో భాగంగానే చెన్నై కస్టమ్స్ ట్రావెల్స్ యజమాని ప్రసాద్ తో బాధితుడికి పరిచయం చేయించాడు. అక్టోబర్ 10న చెన్నైకు బాధితుడు స్వామి వెళ్లాడు. అక్కడి నుంచి అక్టోబర్ 13న మలేషియాకు చేరుకున్నాడు. స్వామితో పాటు రాజంపేట మండలం శివాయపల్లికి చెందిన సాయిలు, భీమ్గల్ కు చెందిన వంశీ, ఆర్మూరుకు చెందిన గంగాధర్ కూడా ఉన్నారు. మలేషియా ఎయిర్పోర్ట్ లో దిగగానే సురేష్ అనే వ్యక్తి వస్తాడని ట్రావెల్స్ యజమాని ప్రశాంత్ చెప్పాడని, అయినా అతడు రాలేదని బాధితుడు వాపోయాడు. చివరకు వేరే వ్యక్తిని పంపించారని తెలిపాడు. అతడు తనను, సాయిలను పుచ్చంగా అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి బెదిరించారని, తనను అమ్మేశారని చెప్పారని కన్నీటి పర్యంతమయ్యాడు. ఇండియాకు వెళ్తామని చెప్పడంతో తమపై గ్యాంగ్స్టర్ యువభాయ్ అలాగే అతడి అనుచరులు దాడి చేశారని వివరించారు. చివరకు చెప్పిన మాట వింటామని అనడంతో మలేషియాలోని పిత్తానిజం ప్రాంతానికి తరలించారని తెలిపాడు. అక్కడే సెలూన్ లో 10 రోజుల పాటు పనిచేశారని వివరించాడు ఆ బాధితుడు. పిత్తానిజంలోని ఆసుపత్రిలో చూపించుకోగా వెన్ను ఎముక దెబ్బతిన్నట్లు వైద్యులు తెలిపారని, దీంతో అక్కడే ఉన్న తెలుగువారు తెలంగాణ ఎన్ఆర్ఐ పాలసీ ప్రెసిడెంట్ వంశీ సహకారంతో ఈ నెల 11న ఇండియాకు వచ్చానన్నాడు. తనతో పాటు మలేషియా వచ్చిన సాయిలు అక్కడే గ్యాంగ్స్టర్ వలలో ఉన్నాడని, అతడిని రక్షించాలని అధికారులను వేడుకుంటున్నాడు. తనకు జరిగిన అన్యాయాన్ని జీ తెలుగు న్యూస్ కు వివరించాడు ఆ బాధితుడు. పల్లికొండ స్వామి కామారెడ్డిలో చిన్న సెలూన్ ఉంటుంది. నాకు కస్టమర్గా ప్రశాంత్ రామనే క్యాండిడేట్, అతని ఏజెంట్ వీజాలు ఇస్తాడు. కొన్ని ఎక్కువ జీతం వస్తాయి, నెలకు 60,000 జీతం వస్తుంది, మలేషియా 3,000 రూపాయలు వస్తాయి అట్లా అని చెప్పి ప్రతిసారి కటింగ్ చేసుకున్నాడు. చెప్పి ఆశగా నేను కూడా పెట్టుకున్నా. నేను అక్టోబర్ 9వ తారీఖు నాడు ఇక్కడ నుంచి చెన్నైకి బయలుదేరిన. అక్కడి నుంచి 13వ తారీఖు నాడు నన్ను మలేషియా పంపించాడు. ఇక్కడ ప్రశాంత్ రావు ప్రసాద్ కప్పగించిండు, ప్రసాద్ చెన్నైలో ఉన్న ధర్మ కప్పగించిండు, ఆ ధర్మ ప్రసాద్ ఇద్దరు కలిసి చెన్నై పంపించిండు, మలేషియా పంపించిండు. చెన్నై నుంచి అక్టోబర్ 13వ తారీఖు నాడు అక్కడ వెళ్ళిన తర్వాత ఒక గ్యాంగ్స్టర్ తీసుకెళ్ళింది నన్ను. వీళ్ళు పొమ్మని చెప్పారు. వీళ్ళే నాతో పాటు ఇంకొకతను వచ్చిండు. ఇద్దరైతే మధ్యలోకి మలేషియా వచ్చారు. చెన్నై దగ్గర ఒకరికి ఫేక్ వీజా అని, ఒకరికి అసలు వీజానే రాలేదని చెన్నై నుంచి ఇద్దరు వచ్చేసారు. వెళ్ళిన తర్వాత రెండు హాస్పిటల్లో చూపించి అక్కడ మహేష్ మన క్యాండిడేట్ ఎన్ఆర్ఐ పాలసీ ప్రెసిడెంట్ చాలా ఖర్చు పెట్టుకున్నారు. 2 హాస్పిటల్లో కూడా అయినా హెవీ సీరియస్ ఉంటే ఇబ్బంది అవుతుంది, ఇండియా పోవాలని చెప్పి అక్కడ ఇచ్చిన డాక్టర్ సర్టిఫికేట్ ఉంది నా దగ్గర. వాళ్ళ సహకారంతో ఇండియా చేరుకుని వచ్చిన తర్వాత కామారెడ్డి హాస్పిటల్లో 3 వచ్చారు. ఒకరు సంపేద్దాం అన్నాడు, ఇద్దరు కొట్టిండ్రు. ఏం పేరు గ్యాంగ్స్టర్ పేరు? యువబాయ్. మలేషియా ఎక్కడ? మలేషియాలో పుచాంగ్ అనే ఏరియా తీసుకెళ్ళారు. అక్కడ నుంచి తప్పించుకొని లిటిల్ ఇండియా అనే ప్లేస్కి వచ్చిన అన్ని తీసుకెళ్ళిండు. అక్కడ నుంచి నన్ను అన్ని క్యాండిడేట్ కారు ద్వారా తీసుకెళ్ళి వేరే పెట్టిండు. అక్కడ లాడ్జ్లో ఉన్నా నేను. అక్కడ నుంచి 20-23 రోజులు లాడ్జ్లో ఉన్నా. సరే మా ఏజెంట్ ఇస్తాను, నేను పైసలు పెట్టుకుంటా ఉన్నా. అక్కడ సాగపు గుడ్లు అన్నం తినుకుంటూ ఉన్నా. రాత్రిపూట మన ఇండియా వాళ్ళు ఒక రెస్టారెంట్ ఉంది, వాళ్ళు అన్నం ఇస్తుండే, నీళ్ళ బాటలు ఇస్తుండే ప్రతిరోజు రాత్రి ఇచ్చి. పాపం వాళ్ళంతా పని చేస్తారు. దాని వాళ్ళు కాలు వేల వాడు బతులు ఆడుకుంటే తెల్లారి కొద్ది ప్లేస్ ఉంచారు. ఒక వేరే ప్లేస్లో ఒక సెలూన్ షాప్లో ఉంచారు. కుట్టినప్పుడు బాగా బతులు ఆడుకుంటే తెల్లారి దగ్గర వస్తాను. 5,000 రూపాయలకు అక్కడ మహేష్ అనేది నమ్మిండు. అక్కడ 5,000 రూపాయలకు అతను చెప్పిండు, మనం తీసుకున్న బాగా చెప్పిండు. ఈ అవస్థతో 14 రోజులు పనిచేసిన అతను. కాకపోతే మా ఏజెంట్కి చెప్తే ఏజెంట్ అలా దోస్త అనిల్ అనే క్యాండిడేట్ చెప్పిండట. అతను తీసుకుపోయి లిటిల్ ఇండియా అనే ఏరియాలో ఎంజాయ్ అనే లాడ్జ్లో ఉంచిండు. అక్కడ తల 22 రోజులు తలదాచుకున్నా. మా ఏజెంట్ ఇవాళ వస్తుంది, రేపు వస్తుంది, వేరే దగ్గరికి వచ్చింది, నీ పాస్పోర్ట్ ఇవాళ వస్తావు, రేపు వస్తావు అని చాలా రోజులు ఇదైపోయింది. అప్పటికైనా ఆరోగ్యం ఖరాబ్ అయిపోయింది. అక్కడ తెలుగు వాళ్ళు ఇట్లా బాధ చూసి వేరు ఒక చెన్నారెడ్డి గ్రూప్లో పెట్టిరట. ఆ గ్రూప్లో చూసి మహేష్ అన్న అని ఎన్ఆర్ఐ పాలస్ ప్రెసిడెంట్ తెలంగాణ, వినయ్ అన్న అని వాళ్ళిద్దరు వచ్చి నన్ను చూసి నా బాధ నాలుగు బాధలు అర్థం చేసుకుని దాదాపు హాస్పిటల్ తీసుకుపోయారు. ఒక హాస్పిటల్ తీసుకెళ్తే ఏది సీరియస్ ఇక్కడ చేయలేమని చెప్పారు.